హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 24 మరియు 25 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి టు సెలబ్రేట్ ద ఐడియా ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ద డాష్ ఈజ్ ఆర్గనైజింగ్ ద రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్. భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించడం కొరకు ఇటీవల ఏ మినిస్ట్రీ వారు రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాన్ని ఆర్గనైజ్ చేశారు? ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాన్ని మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నిర్వహించడం జరిగింది. ఈవెంట్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాం కింద నిర్వహించారు. తర్వాత, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ లెడ్ బై డాష్ మోటెడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రావిజన్ ఫర్ ఎలక్ట్రానిక్ వెహికల్ జనరేషన్ ఫర్ ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రిజైమ్ అనేది భారతదేశంలో జూలై 1, 2017 నుండి రావడం జరిగింది. ఆ తర్వాత ఆ రిజైమ్ కింద ఎలక్ట్రానిక్ వెహికల్ జనరేషన్ని ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్లో ఏ రోజు నుండి ఇంప్లిమెంట్ చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ఆ ప్రతిపాదన చేసినటువంటి స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ని లీడ్ చేస్తున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 1 నుండి భారతదేశంలో ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ మీద ఈ వెహికల్ జనరేషన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ప్రతిపాదనని గ్రూప్ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ లీడ్ చేస్తున్నటువంటి సుశీల్ కుమార్ మోడీ ప్రతిపాదించాడు. సుశీల్ కుమార్ మోడీ బీహార్ రాష్ట్రం యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్. దీనికి సంబంధించిన ప్రతిపాదనని మార్చ్ 10, 2018 రోజున జరిగే జిఎస్టీ కౌన్సిల్లో డిస్కస్ చేయబోతున్నారు. తర్వాత, ద పవర్ యూటిలిటీస్ ఆఫ్ తెలంగాణ మెట్ ఏ రికార్డ్ పీక్ డిమాండ్ ఆఫ్ డాష్ పవర్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన దగ్గర నుండి మొట్టమొదటిసారిగా పవర్ డిమాండ్ అనేది రికార్డు నెలకొల్పడం జరిగింది. ఆ డిమాండ్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 10,000 మెగావాట్లు. దీనికి గల కారణం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1, 2018 నుండి వ్యవసాయ రంగంలో 24 గంటల నిరంతర విద్యుత్ని ప్రతిపాదించడం జరిగింది. నిరంతర విద్యుత్ అనేది ఇస్తుంది. దాని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పవర్ డిమాండ్ అనేది మొట్టమొదటిసారిగా 10,000 మెగావాట్లని చేరుకుంది. తర్వాత, అండర్ అమ్మా 2-వీలర్ స్కీమ్ ఎవ్రీ ఇయర్ 1 lakh వర్కింగ్ ఉమెన్ ఇన్ తమిళనాడు విల్ బి గివెన్ డాష్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఎ 2-వీలర్ ఆర్ ఎ గ్రాంట్ ఆఫ్ 25,000 రూపీస్. భారత ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో అమ్మా 2-వీలర్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఆ స్కీమ్లో భాగంగా ప్రతి సంవత్సరం 1 లక్ష పనిచేసే మహిళలకి ఈ స్కీమ్ కింద ఎంత అమౌంట్ని గ్రాంట్గా ఇస్తారు, లేదా ఎంత శాతం అమౌంట్ని సబ్సిడీ రూపంలో ఇస్తారు? ఆన్సర్ వచ్చేసి 50%. ఈ స్కీమ్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత 70వ జన్మదిన సందర్భంగా ప్రారంభించాడు. తర్వాత, ఆల్ లోకోమోటివ్స్ ఆఫ్ ద కోల్కతా మెట్రో ద కంట్రీ ఓల్డెస్ట్ మెట్రో రైల్వే సర్వీస్ విల్ బి ఎయిర్ కండిషన్డ్ బై. భారతదేశంలోనే పురాతన మెట్రో రైల్వే సర్వీస్ కోల్కతా మెట్రోది. అయితే ఈ కోల్కతా మెట్రోలో ఎయిర్ కండిషన్ సర్వీసెస్ని ఎప్పట్లోగా ప్రారంభించబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి 2020. దీనికి సంబంధించి కోల్కతా మెట్రో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అయినటువంటి ఇంద్రాణి బెనర్జీ ఈ ప్రకటన చేయడం జరిగింది. తర్వాత, ద 44th edition ఆఫ్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 2018 వాజ్ హెల్డ్ ఎట్ ఖజురహో టెంపుల్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి ఖజురహో టెంపుల్లో నిర్వహించిన 44వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 2018ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. దీన్ని ఆర్గనైజ్ చేసిన వారు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ వారు. అలాగే ఈ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ని ప్రతి సంవత్సరం కల్చరల్ ఫెస్టివల్గా నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా భారతీయ క్లాసికల్ డ్యాన్స్ స్టైల్స్ని ప్రదర్శిస్తారు. తర్వాత,
విత్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ అనౌన్స్డ్ టు అబ్జర్వ్ September 22 యాజ్ రీనో డే. September 22 రోజున రీనో డేని అబ్జర్వ్ చేయాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి అస్సాం. అస్సాంలో September 22 రోజున రీనో డేని జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా వన్ ఆండ్ ప్యాచిడమ్ ప్రొటెక్షన్కి సంబంధించి పబ్లిక్కి అవేర్నెస్ జనరేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజుని ప్రతిపాదించడం జరిగింది. తర్వాత రీసెంట్లీ విచ్ ఐలాండ్ నియర్ ముంబై హ్యాజ్ రిసీవ్డ్ పర్మనెంట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 70 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. భారతదేశ స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ముంబైలోని ఏ ఐలాండ్కి పర్మనెంట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది పొందడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఎలిఫెంటా ఐలాండ్. ఎలిఫెంటా ఐలాండ్లో సుమారుగా 1200 నివాసితులు ఉండడం జరుగుతుంది. అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి ఎలిఫెంటా కేవ్స్లో ఈ ఎలిఫెంటా ఐలాండ్ కూడా ఉంది. తర్వాత ఇండియా హ్యాజ్ ఇన్వైటెడ్ డాష్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ప్రోగ్రామ్. భారతదేశం యొక్క స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ప్రోగ్రాంలో భాగస్వామి కావాలని ఇటీవల భారతదేశం ఏ దేశాన్ని ఇన్వైట్ చేసింది? ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా. భారతదేశం యొక్క స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ప్రోగ్రాం కింద 5 మిలియన్ మెట్రిక్ టన్స్ క్రూడ్ ఆయిల్ని భారతదేశంలోని వివిధ లొకేషన్లలో స్టోరేజ్ చేస్తారు. దీని ద్వారా ఎప్పుడైనా ఎక్స్టర్నల్ సప్లై డిస్రప్షన్స్ వచ్చినప్పుడు ఈ స్టోరేజ్ నుండి వినియోగించుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నం మంగళూరు పాడూరులో క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. అలాగే 2017-18 బడ్జెట్లో ఒడిశాలోని చాందీకోలే అలాగే రాజస్థాన్లోని బికనూర్లో సెకండ్ ఫేజ్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ రిజర్వ్ని ఏర్పాటు చేయాలని 2017-18 బడ్జెట్లో ప్రతిపాదించారు. తర్వాత విచ్ కంట్రీ కండక్టెడ్ ద గ్రూజ్ జాజ్ ఫెస్టివల్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ జాజ్ ఫెస్టివల్? ఇటీవల ఏ దేశంలో మొట్టమొదటి జాజ్ ఫెస్టివల్ అయినటువంటి గ్రూవ్స్ జాజ్ ఫెస్టివల్ని కండక్ట్ చేశారు? ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా. ఈ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసిన వారు టైమ్ ఎంటర్టైన్మెంట్ వారు. ఈ ఫెస్టివల్ అనేది 3 రోజుల పాటు నిర్వహిస్తారు. తర్వాత రీసెంట్లీ 5G నెట్వర్క్ ట్రయల్ అండర్ ఏ టెస్ట్ సెటప్ ఇన్ ఇండియా సక్సెస్ఫుల్, ద స్పీడ్ ఆఫ్ మోర్ దెన్ డాష్ వాజ్ అచీవ్డ్. రీసెంట్గా 5G నెట్వర్క్ ట్రయల్ సంబంధించి చైనాకి చెందినటువంటి హవాయి అలాగే టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి భారతీ ఎయిర్టెల్ వారు సక్సెస్ఫుల్గా 5G నెట్వర్క్ ట్రయల్ని చేయడం జరిగింది. ఈ ట్రయల్లో భాగంగా 5G నెట్వర్క్ యొక్క స్పీడ్ ఎంత సాధించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి 3 GBPS. ఈ ట్రయల్ని మానేసార్లో ఉన్నటువంటి ఎయిర్టెల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ ట్రయల్ని నిర్వహించారు. తర్వాత ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ద న్యూక్లియర్ కేపబుల్ డాష్ ధనుష్ బాలిస్టిక్ మిజైల్. భారతదేశం ఇటీవల DRDO చే డెవలప్ అయినటువంటి ధనుష్ బాలిస్టిక్ మిజైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. అది ఏమిటి? ఆన్సర్ వచ్చేసి సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిజైల్. దీని యొక్క రేంజ్ 350 కిలోమీటర్లు. అలాగే ధనుష్ మిజైల్ 500 కిలోల పేలోడ్ని మోసుకెళ్ళే సామర్థ్యం ఉంది. తర్వాత రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాజ్ ఇష్యూడ్ అండ్ అంబుడ్స్మెన్ స్కీమ్ ఫర్ డాష్. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అంబుడ్స్మెన్ స్కీమ్ని ఈ కింది వాటిలో దేనికి ఇష్యూ చేశారు? ఆన్సర్ వచ్చేసి ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఇవి బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేస్తాయి కానీ దీనికి బ్యాంక్ లైసెన్స్ అనేది ఉండదు. అలాగే ఈ స్కీమ్ అనేది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్లోకి రావడం జరుగుతుంది. అలాగే అంబుడ్స్మెన్ యొక్క క్వాలిఫికేషన్ ఏదైనా ఎంబీఎఫ్సి యొక్క జనరల్ మేనేజర్ ర్యాంక్ కంటే తక్కువగా ఉండకూడదు. అలాగే అంబుడ్స్మెన్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. తర్వాత రీసెంట్లీ విచ్ డిజిటల్ పేమెంట్ స్టార్టప్ డాష్ ఈజ్ లాంచింగ్ ఇట్స్ ఓన్ క్రెడిట్ స్కోరింగ్ ప్రాజెక్ట్? రీసెంట్గా ఏ డిజిటల్ పేమెంట్ స్టార్టప్
వారు సొంతంగా క్రెడిట్ స్కోరింగ్ ప్రోడక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి పేటిఎం. పేటిఎం వారు సొంతంగా పేటిఎం స్కోర్ అనే క్రెడిట్ స్కోరింగ్ ప్రోడక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్రెడిట్ స్కోర్ అనేది పేటిఎం యొక్క డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చేసినటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా స్కోర్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత, విచ్ కంపెనీ హ్యాజ్ యాడెడ్ ఏ న్యూ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఫర్ ఇట్స్ మేరా పెహ్లా స్మార్ట్ ఫోన్ ఇనిషియేటివ్. మేరా పెహ్లా స్మార్ట్ ఫోన్ ఇనిషియేటివ్లో భాగంగా ఇటీవల ఏ కంపెనీ వారో న్యూ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ని జతపరచడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఎయిర్టెల్. దీని కొరకు ఎయిర్టెల్ వారు మోటరోలా మరియు లెనోవాలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఇనిషియేటివ్లో భాగంగా 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ని ప్రకటించారు. తర్వాత, విచ్ పేమెంట్ బ్యాంక్ స్టార్టెడ్ ఆపరేషన్స్ మేకింగ్ ఇట్ ద 5th పేమెంట్ బ్యాంక్ టు రోల్ అవుట్ ఆపరేషన్స్. ఇటీవల ఏ పేమెంట్ బ్యాంక్ వారు తమ కార్యకలాపాలని ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ఆ పేమెంట్ బ్యాంక్ భారతదేశంలోనే 5వ పేమెంట్ బ్యాంక్గా నిలిచింది. ఆన్సర్ వచ్చేసి ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్. ఇది భారతదేశంలో 5వ పేమెంట్ బ్యాంక్. భారతదేశంలో మొట్టమొదటి పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఇప్పటివరకు 5 పేమెంట్ బ్యాంక్స్ ఉండడం జరిగింది. అవి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్, పేటిఎం పేమెంట్ బ్యాంక్, ఫినో పేమెంట్ బ్యాంక్, లేటెస్ట్గా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంక్. తర్వాత, 5th ఇంటర్నేషనల్ డాటా సైన్స్ సమ్మిట్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్. 5వ ఇంటర్నేషనల్ డాటా సైన్స్ సమ్మిట్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఈ సమ్మిట్ని నిర్వహించిన వారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. తర్వాత, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సమ్మిట్ ఆన్ 11th March 2018. March 11, 2018 రోజున ఏ దేశం మొట్టమొదటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సమ్మిట్ని నిర్వహించబోతోంది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం. ఈ సమ్మిట్ అనేది భారతదేశంలోని న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నారు. ఈ సమ్మిట్లో భాగంగా సుమారుగా 121 ప్రాజెక్ట్స్ని ప్రారంభించబోతున్నారు. తర్వాత, ద 15th ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా వాజ్ హెల్డ్ ఇన్. 15వ బయో ఏషియా ఎడిషన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. బయో ఏషియా 2018 యొక్క థీమ్ రైట్ టైం రైట్ నౌ. దీంట్లో సుమారుగా 55 దేశాల నుండి 1500 మంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఈ బయో ఏషియా 2018 సమ్మిట్కి ఇంటర్నేషనల్ పార్ట్నర్స్గా ఐర్లాండ్, నెదర్లాండ్, సౌత్ ఆఫ్రికా వ్యవహరించడం జరిగింది. పార్ట్నర్ స్టేట్స్గా గుజరాత్, అస్సాం, రాజస్థాన్ వ్యవహరించాయి. తర్వాత, రాస్ బనారస్ స్వచ్ఛ గ్రహ బాపుకో కార్యాంజలి ఏ డైవర్సిఫైడ్ కల్చరల్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ బై. రాస్ బనారస్ స్వచ్ఛ గ్రహ అనే కల్చరల్ ఫెస్టివల్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఆన్సర్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ కల్చర్ వారు. ఈ ఫెస్టివల్ని అస్సీ ఘాట్లో నిర్వహించడం జరిగింది. తర్వాత, హూ హ్యాస్ కన్ఫర్మ్ దట్ క్విట్ యాజ్ ద గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ జ్యువెలరీ డిజైనర్ నీరవ్ మోడీస్ బ్రాండ్ ఫాలోయింగ్ అలిగేషన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ అగెనెస్ట్ హిమ్. ఇటీవల నీరవ్ మోడీ బ్యాంక్ లాండరింగ్ కేసెస్ మీద విదేశాలకు పారిపోవడం జరిగింది. అతని జ్యువెలరీ డిజైనర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ప్రస్తుతం ఏ నటి ఆ పదవి నుండి తప్పుకోవడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ప్రియాంక చోప్రా. తర్వాత, 106-year-old స్వచ్ఛ భారత్ అభియాన్ అంబాసిడర్ డాష్ పాస్డ్ అవే. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే సత్కరించబడిన ఒక మహిళ తమ విలేజ్లో టాయిలెట్స్ని నిర్మించడం కొరకు చేసినటువంటి ఇనిషియేటివ్ గుర్తుగా స్వచ్ఛ భారత్ అభియాన్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఆమె ఇటీవలనే మరణించారు. ఆమె పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి కన్వర్బాయ్. ఈమె ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తర్వాత, హూ హ్యాజ్ వన్ ద మెన్ సింగిల్ టైటిల్ ఆఫ్ ద ఆస్ట్రియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ఇన్ వియన్నా ఆస్ట్రియా. ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగినటువంటి ఆస్ట్రియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్లో మెన్ విభాగంలో టైటిల్ని గెలుపొందిన వ్యక్తి ఎవరు? పారుపల్లి కశ్యప్.
పారుపల్లి కశ్యప్ మలేషియాకు చెందినటువంటి జూన్వి చీమ్పై గెలుపొంది 3 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ టైటిల్ని గెలుపొందడం జరిగింది. తర్వాత హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ జిమ్నాస్ట్ టు విన్ అన్ ఇండివిజువల్ మెడల్ ఎట్ ద జిమ్నాస్టిక్ వరల్డ్ కప్. జిమ్నాస్టిక్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ ఈవెంట్లో భాగంగా ఇండివిజువల్ మెడల్ సాధించినటువంటి మొట్టమొదటి భారత జిమ్నాస్ట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి అరుణాబుద్దారెడ్డి. అరుణాబుద్దారెడ్డి ఉమెన్స్ వాల్ట్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ని గెలుపొందడం జరిగింది. తర్వాత కెనడాస్ ఓన్ ఫస్ట్ ఫ్రాంచైజ్ బేస్డ్ 2020 లీగ్ గ్లోబల్ T20 కెనడా వాజ్ అనౌన్స్డ్ ఇన్. రీసెంట్గా ఐసీసీ యొక్క అసోసియేట్ మెంబర్ అయినటువంటి కెనడా వారు గ్లోబల్ T20 కెనడా అనే మొట్టమొదటి T20 లీగ్ ఫ్రాంచైజీని ఎక్కడ అనౌన్స్ చేశారు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. అలాగే ఐసీసీ చేత T20 ఫ్రాంచైజీ లీగ్ సంబంధించినటువంటి గ్లోబల్ T20 కెనడాని అఫీషియల్గా ఆమోదం పొందినటువంటి మొట్టమొదటి అసోసియేట్ మెంబర్ క్రికెట్ కెనడా. ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరి 24 మరియు 25 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ బిట్స్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.